హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి అందరూ? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు అయితే ఈవినింగ్ లాగ్ అండి, ఇది ఈవినింగ్ టైంలో తీసింది. టైం అయితే ఎగ్జాక్ట్గా వచ్చి 5 అయితే అట్లా అవుతుంది. బెండకాయలు అయితే కోయడానికి వెళ్తున్నామండి. మా అమ్మకు వస్తుంది అటువైపు అయితే, ఇంకా నేను కూడా అయితే వెళ్తున్నాను. గోంగూర అండి ఇది, ఇది ఒక్కటే మేము ఇంట్లో వాడుకోవడానికి అయితే కొద్ది ఉంచాము. అది మిగతాదైతే అయిపోయింది ప్రస్తుతానికి. ఇంకా ఉన్న వస్తుందండి, ఇప్పుడే ఒక 10 రోజులు 20 రోజులకు వచ్చింది. ఇంకా మా అమ్మ అయితే అటు బెండకాయలు ఉంటే అక్కడక్కడ కొన్ని చెట్లు అవి అయితే కోసింది. చిన్న చెట్లేనండి, అవి అయితే పెద్ద అవ్వలేదు. అక్కడక్కడ అయితే కొన్ని వస్తున్నాయి, అవి అయితే కోసేస్తుంది. ఈవినింగ్ 5 అయినా ఎండ చూడండి ఎట్లా వస్తుందో. ఇంకైతే ఇది కీర దోసకాయల చెట్లు అండి. ఇవి వచ్చేసి వంకాయలు. వంకాయ చెట్లు అన్నీ చూడండి కోళ్ళు ఎట్లా తినాయో, ఆకులు మొత్తం అయితే తినేసేస్తున్నాయి కోళ్ళు. పూత కూడా రాలిపోతుంది, మొత్తం ఇట్లా పొడి చేస్తున్నాయి, ఆకులు మాత్రం తింటున్నాయి కోళ్ళు అయితే. కీర దోసకాయలు అయితే మొన్న వచ్చినాయి అండి, కోసాము. ఇప్పుడు కూడా వస్తున్నాయి కొద్దిగా, అక్కడక్కడ పూత అని అట్లా ఉంది. ఏం చిక్కుడుకాయలండి, మందు అయిపోతే కూరగాయలు ఏం పండవండి, ఇది మాత్రం నిజమే. కానీ ఎక్కువ అయితే రావు, వస్తాయి కానీ లైట్గా కొన్ని అయితే వస్తాయి. ఇంకా ఖచ్చితంగా ఎక్కువ వేసుకునే వాళ్ళు మాత్రం మందులు కొట్టకపోతే కూరగాయలు ఏం రావు, అదైతే అర్థమవుతుందండి. వర్షం వచ్చినా ఎండ వచ్చినా కానీ చెట్లు బాగా పాడైపోతున్నాయి. మేమైతే మందులు కొట్టట్లేదు కదా, అందుకే కొన్ని చెట్లేమో బాగున్నాయి, కొన్ని చెట్లేమో బాగోలేదు. మొన్న చిక్కుడుగాయలకైతే పురుగు పట్టిందని బాగా తేనె బంక అట్లా పట్టిందండి, వాటికైతే మందు కొట్టాము. మరి ఇంక చూడాలి చెట్లు వస్తాయో లేదో, కాయలు వస్తాయో లేదో చూడాలి. చెట్లు అయితే అట్ట బాగానే ఉన్నాయి, కాయలు మరి వస్తాయో లేదో తెలియదండి. ఇంకా మామూలుగా మందు లేకుండా పండించాలి అని అనుకున్నా కానీ అసలు ఎక్కువ రావట్లేదండి, కాయలు రావట్లేదు, బంక పడుతుంది, మొత్తం అయితే పాడైపోతుంది. ఒక అరటికాయ చెట్లు మాత్రం బాగానే వస్తున్నాయి మందులు అయిపోయినా, ఇంకా మిగతా కూరగాయల చెట్లు మాత్రం మంచిగా అయితే రావట్లేదండి. ఇంకా మా అమ్మ అయితే బెండకాయలకు వస్తుంది, ఇవి కూడా అక్కడక్కడ కొన్ని ఉన్నాయి, కొన్ని ముదిరిపోయినట్లు అయినాయండి. ఒకరోజు లేట్ అయినా కానీ ఇక అవి పాడైపోతున్నాయి, కోయడానికి వీలు అవ్వట్లేదండి, ముదిరిపోతున్నాయి. ఇంకైతే మా అమ్మ అన్నీ జ్యూస్ అయితే కోస్తుంది బెండకాయలు. ఒక 2 కేజీలు అట్ట అయినాయండి ఈరోజు వాటికైతే. ఇవన్నీ వంకాయ చెట్లు, ఆకులు మొత్తం చూడండి కోళ్ళు ఎట్లా తినేసినాయో. వచ్చినంత వాటికైతే వంకాయలు ఫ్రెష్గా అయితే బాగానే ఉన్నాయండి. ఇంకా చిక్కుడుకాయలు ఇవి వచ్చేసి వీటికేనండి, అది ఆ పురుగులు పడి అసలు బాగా అయితే రావట్లేదు. ఇంక ఇవి రావని అనుకుంటున్నాను నేనైతే, కాయలు పైకి పెరగవండి. ఇంక ఇవి ఇంతే సైజులో వస్తాయి ఈ చెట్లు. ఇంకా కోళ్ళు మొత్తం అయితే తిరుగుతున్నాయి. ఇంక ఇటువైపు చెట్లు అయితే పూర్తిగా అయితే పాడైపోయినాయి, అక్కడక్కడ అయితే పూత వచ్చిందండి. ఇకంతే మేము ఇటు వెళ్తే అటు వస్తున్నాయండి కోళ్ళు మాత్రం వెనకాలే. వంకాయ చెట్లు మాత్రం మొత్తం తినేసేస్తున్నాయి ఆకులతో సహా. ఈవినింగ్ టైంలో ఇట్లా అన్నీ ప్రశాంతంగా, ఈ కోళ్ళ సౌండ్ అట్లా అయితే ప్రశాంతంగా ఉంది. ఇటువైపు కూరగాయలు కొట్టడానికి వచ్చినప్పుడు అయితే ప్రశాంతంగా ఉండిద్దండి. ఇగో ఇవి బీన్స్, ఇవి కూడా పాడైపోయినాయండి. ఇంకా ప్రతిదీ ఎక్కువగా ఈ చిక్కుడుకాయలు అయితే అసలు పాడైపోయినాయి. బెండకాయలు అయినా కానీ చెట్లు పెద్దగా మంచిగా లేవు, అసలు మందు కొడితేనే బాగుంటాయి అనుకుంటాయి ఏదైనా.